హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు లేటెస్ట్గా అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది అక్టోబర్ ఒకటి నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం అంటూ లేటెస్ట్గా అయితే ఒక అప్డేట్ వచ్చింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో వచ్చి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేసేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అబౌట్ టాపిక్ అక్టోబర్ ఒకటి నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం సెప్టెంబర్ ముప్పైలోగా అడ్మిషన్లు పూర్తి చేయాలి క్యాన్సిలేషన్ మైగ్రేషన్ ఫీజులు వసూలు చేయొద్దు యూనివర్సిటీలకు మార్గదర్శకాలు యూజీసీ అకాడమిక్ నోటిఫికేషన్ విడుదల అంటూ లైన్స్ చూసుకోవచ్చు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి గాను అకాడమిక్ క్యాలెండర్ పరీక్షల మార్గదర్శకాలను యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ శనివారం విడుదల చేసింది నూతన అకాడమిక్ కాలెండర్ ప్రకారం డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు అక్టోబర్ ఒకటి నుంచి ప్రారంభం కానున్నాయి ఈ మేరకు దేశంలోని అన్ని వర్సిటీలు కాలేజీలు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్స్ ప్రక్రియ సెప్టెంబర్ ముప్పైలోగా పూర్తి చేయాలని యూజీసీ ఆదేశించింది మిగిలి ఉన్న సీట్లను అక్టోబర్ ముప్పై ఒకటిలోగా భర్తీ చేయాలని పేర్కొంది నూతన అడ్మిషన్స్కు సంబంధించిన విద్యార్థులు డాక్యుమెంట్లను డిసెంబర్ ముప్పై ఒకటిలోగా సమర్పించాలని తెలిపింది ఏదైనా కారణాల వల్ల పన్నెండవ తరగతి ఫలితాలు ప్రకటన ఆలస్యమైతే అందుకు అనుగుణంగా విద్యా సంస్థలు అక్టోబర్ పద్దెనిమిది నుంచి కొత్త అకాడమిక్ సెషన్కు ప్లాన్ చేసుకోవచ్చని వెల్లడించింది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు జూలై ముప్పై ఒకటి మధ్య కాలంలో క్లాసులు బ్రేక్స్ పరీక్షల నిర్వహణ సెమిస్టార్ బ్రేక్ తర్వాత ఉన్నత విద్యా సంస్థలు ప్లాన్ చేసుకోవాలని కంప్లీట్గా మనకి ఒక అప్డేట్ వచ్చింది అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అకాడమిక అసోసియేషన్ స్పెషల్ కేసుగా పరిగణించి విద్యార్థుల నుంచి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఎలాంటి క్యాన్సలేషన్ మైగ్రేషన్ ఫీజులు వసూలు చేయొద్దని యూనివర్సిటీలకు కోరింది ఫైనల్ ఇయర్ లేదా చివరి టర్మ్ పరీక్షలను ఆగస్టు ముప్పై ఒకటిలోగా తప్పకుండా నిర్వహించాలని ఆదేశించింది ఈ పరీక్షలను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లేదా రెండు విధానాల్లో కలిపి నిర్వహించుకోవడానికి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అకాడమిక్ సెషన్ సంబంధించిన యూజీ పీజీ ప్రోగ్రాం అడ్మిషన్స్ ప్రక్రియ సిబిఎస్ఈ ఐసీఎస్ఈ స్టేట్ బోర్డుల ఫలితాలను విడుదల చేసిన తర్వాతే నిర్వహించాలని సూచించింది అయితే మొత్తానికి మనకు సెప్టెంబర్ ముప్పైలోగా అడ్మిషన్లు పూర్తి చేసుకోవాలని కంప్లీట్గా అయితే ఒక అప్డేట్ చూసుకోవచ్చు అక్టోబర్ ఒకటి నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం చేయాలని మనకైతే లేటెస్ట్గా అప్డేట్ వచ్చింది సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇంకేదైనా అప్డేట్స్ వస్తే వీడియో పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్